జనాభా పెరిగిన తర్వాత సినిమా ప్రమోషన్స్ కోసం యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలా చాలా మాధ్యమాలని వాడుకుంటున్నారు. ఇక వాటికి రికార్డులు కూడా తయారవుతున్నాయి. మా సినిమా అత్యధిక వ్యూస్ వచ్చాయి, మా పాటికి వచ్చినన్ని లైక్స్ దేనికి రాలేదు, మా టీజర్ని 10 నిమిషాల్లో 10 మిలియన్ మంది వ్యూస్ అంటూ ఇలా రకరకాలుగా దర్శక నిర్మాతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఈ విషయం మనం కూడా చూస్తూనే ఉంటాం, కానీ ఇందులో ఏది వాస్తవం అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఒకప్పుడు ఆడియో క్యాసెట్ సేల్స్ గురించి, 100 రోజుల సెంటర్స్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత సినిమా కలెక్షన్స్ గురించి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడేమో సోషల్ మీడియా వ్యూలు, లైక్లు, షేర్లు బెంచ్ మార్క్గా సెట్ చేశారు. జియో ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత వ్యూస్, లైక్స్ పెరగడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. చిన్న చిన్న సినిమాలకి సైతం మిలియన్ కొద్ది వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే బ్రౌజింగ్ ఫ్రీ కదా. అలాంటిది ఇక స్టార్ హీరోల సినిమాకు కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్ రావడంలో ఆశ్చర్యమేముంది. పైగా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం కొన్ని టీమ్స్ని ప్రత్యేకంగా నియమించుకున్నారు మన సెలబ్రిటీస్. సో కొంతమంది డబ్బులు తీసుకుని రికార్డులు కొట్టించే పనులు కూడా చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొన్ని ఫేక్ రికార్డులు కూడా తయారవుతూ ఉన్నాయి. మొన్నటి వరకు కూడా తమిళంలో అజయ్ల ఫ్యాన్స్ విషయంలో ఉండేటువంటి ఈ రచ్చ ఇప్పుడు తెలుగులో కూడా ఊపందుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో సరిలేరు నీకెవరు, అలవైకుంఠపురంలో సినిమాలు రిలీజ్కి సిద్ధమవుతూ ఉన్నాయి. మరి ఈ రెండు చిత్రాల మేకర్స్ తమ సినిమా గొప్పంటే తమ సినిమా గొప్ప అనేటువంటి సందర్భాల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. మరి పాటలు, వ్యూస్, లైక్స్, టీజర్ వ్యూస్ అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో ఒకరివి ఫేక్ వ్యూస్ అంటూ మరొకరు ఆరోపణలు కూడా చేసుకుంటూ ఉన్నారు. మరి ఇందులో ఈ వ్యూస్లో రికార్డుల వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు, అవి సినిమా రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపించలేదు, ఈ హడావిడితో కూడిన పబ్లిసిటీ మీద దృష్టి పెట్టే కంటే సినిమా కథ కథనాల విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది కదా, అప్పుడే అసలు శిశులైన విజయము లాభము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.